చిత్తూరు జిల్లా వికోట మండలం కంబార్లపల్లి గ్రామ పంచాయతీకి నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచ్ కేఎస్ సుభాష్ కుమార్ మాట్లాడుతూ సర్పంచ్గా గెలుపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రేషన్ డోర్ డెలివరీని జనవరి 1న ప్రారంభించాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికల వల్ల ఫిబ్రవరి నెల 1వ తేదీన వాయిదా పడిందని కుంబార్లపల్లి గ్రామ సర్పంచ్ సుభాష్ కుమార్ తెలిపారు. కానీ పంచాయతీ ఎన్నికల తర్వాత దాదాపుగా తమ పంచాయతీలో 99% రేషన్ డోర్ డెలివరీ పూర్తి చేశామన్నారు. మిగిలిన 1% మార్చి నెలలో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం కుంబార్లపల్లి గ్రామ సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా మంది నిరుద్యోగులకు గ్రామ సచివాలయం ద్వారా ఉపాధి కల్పించారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టిన నవరత్నాలను ప్రజలకు చేరుస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కుంబార్లపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 2019 అక్టోబర్లో రిక్రూట్మెంట్ అయ్యాను. అప్పుడైతే లోకల్ బాడీస్ ఏం లేవు. మేము రిక్రూట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఒక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని కల్పించి ఎన్నో ఉద్యోగాలను కల్పించినారు. అందులో నేను ఉద్యోగం పొందిందాన్ని కుంబార్లపల్లి పంచాయతీకి వెల్ఫేర్ అసిస్టెంట్ గా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా నియమితురాలయ్యాను. అప్పటి నుంచి ఫస్ట్ ఇక్కడ ఇద్దరు పంచాయతీ సెక్రటరీ, తర్వాత వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, రెండు పోస్టులే మంజూరు అయ్యేవి. మొదటిగా వచ్చినప్పుడు మాకు ఏమీ అర్థమయ్యేది కాదు, ఏం చేయాలి ఏంటి అని. లోకల్ బాడీస్ లేవు, తర్వాత ఫస్ట్ సర్వే చేయాలి, తర్వాత ఇద్దరమే ఉన్నాము అని అనుకున్నాము. లోకల్ లీడర్స్తో మాట్లాడి తర్వాత ఇంటింటి సర్వే చేయాలి, అలాంటివన్నీ కొన్ని మేమే ప్లాన్లు చేసుకొని ఎంపీడీఓ సహకారం తీసుకొని అన్నీ ఎవరికి ఏమేమి అందాలి, సంక్షేమ పథకాలు అనేవి మొదటిగా అర్హుల్ని ఎవరిని వదలకూడదు, అనర్హులు లబ్ధి పొందకూడదు అనే నినాదంతోనే ఆ రెండు గుర్తు పెట్టుకున్నాము. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సంక్షేమ పథకాలు అనేవి ముఖ్యము. అర్హులనే వాళ్ళని ఎలాగే ఎవరిని వదలకూడదు అనే ధ్యేయంతోనే చేస్తూ వచ్చాము. అయినా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కార్డులో వాళ్ళ నేమ్ ఉండకపోవచ్చు, అలాంటి సమస్యలన్నీ ఉండేవి. అప్పుడు వాళ్ళు అనర్హులుగా అయ్యేవాళ్ళు. కానీ అర్హులు అవడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చూసి వాళ్ళు లబ్ధి పొందేటట్లు చేశాము. కాకపోతే మాకు ఇప్పుడు సర్పంచ్ గారు వచ్చారు కాబట్టి అన్ని విధాల సార్ తోడ్పాటు ఉంటుంది కాబట్టి మా సహాయ శక్తిలో ఇప్పుడు సిబ్బంది 7 మంది ఉన్నాం కాబట్టి కుంబార్లపల్లి పంచాయతీలో మేము 100% అన్ని పథకాలు ప్రజలకి ఒకరు కూడా అనర్హులు లబ్ధి పొందకుండా అర్హులు లబ్ధి పొందేటట్లు 100% చేస్తామని కోరుకుంటున్నాము. 100% చేస్తాం కూడా. మేము సర్పంచ్ గారి కృషితో సారు మొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఒకటే చెప్పారు మాకు, మీకు టైం సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, నేను టైం సెన్స్ పాటిస్తాను, మీరు ఖచ్చితంగా టైం సెన్స్ అనేది ఉండాలి, సమయ పాలనతోనే మనం ఏదైనా చేయగలుగుతాము. మేము అలాగే సార్ చెప్పినట్టు ఆ విధంగానే టైం సెన్స్ అనేది మొదటి నుంచి పాటిస్తున్నాము. ఇప్పుడు కూడా ఏ టైం మా టైమింగ్ అంటూ ఉండదు, టైమింగ్ అంటూ కూడా పెట్టుకోము. ఏదైతే వర్క్ ఉందో అది కంప్లీట్ అయిన తర్వాతే, వర్క్ కంప్లీట్ అయిన తర్వాతే మళ్ళీ ఎక్కడికైనా వేరే చోటుకి వెళ్తాం కూడా. అలా అన్ని పథకాలు ప్రజలు చేరవేసేటట్లు మా వంతు ఎదురు చేస్తున్నాము. గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ నా చేతులు ఎత్తి నమస్కరిస్తాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మన ఎమ్మెల్యే గారు, పలమనేరు ఎమ్మెల్యే గారు డాక్టర్ శ్రీ ఎన్ వెంకటేగౌడ్ గారి ఆశీస్సులతో వారి పాలన చూసి వారి ఆశీస్సులతో నేను ఈరోజు కుంబార్లపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనా. కాబట్టి మన ఇంతవరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చూసి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలుపరుస్తున్నారు. కాబట్టి మన ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే లేవు. ఈ మన రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పరిపాలన చేపట్టిన ఈ 22 నెలల కాలంలో ఇంతవరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లేకపోయినా, మన సర్పంచ్ వార్డు మెంబర్స్ లేకపోయినా, మన కుంబార్లపల్లి గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది ప్రత్యేకంగా ఏమి వాళ్ళైతే
టైం 5 గంటలు కావచ్చు 9 నైట్ 9 గంటలు కావచ్చు ఏ సమస్య వచ్చినా వాళ్ళు ముందుండి నడిపించారు కానీ ఏ సమస్య వచ్చినా వాళ్ళైతే మాకంటే లీడర్స్ అనే వాళ్ళు ఎవరు ఉంటారో పార్టీ తరపున వాళ్ళకంటే కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకొని వాళ్ళు అన్ని సమస్యలు పరిపాలించారు సమస్యలు ప్రజలకు తీర్చేటట్టు కృషి చేశారు అయినా ఇప్పుడు ఇంకా కొద్ద గొప్ప ఉంటాయి ప్రతి సమస్య అనేది ఈ నిరంతరాయంగా మన ముఖ్యమంత్రి గారు నిరంతరాయంగా ప్రజలు చేరువేసేటువంటి పథకాలు అయితే తీసుకొస్తున్నారు అవి నవరత్నాలతో పాటు ఇంకా మన పార్టీ మేనిఫెస్టోలో లేనటువంటి సమస్యలు కావచ్చు ఇంకా లేనటువంటి పథకాలు కొన్ని ఎక్కువే అమలు పరుస్తున్నారు అవన్నీ ప్రజలకు చేరువేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో సర్పంచ్ గారి ఎన్నికైన తర్వాత సచివాలయ సిబ్బందితో పాటు ఇంకా మన ఎంపీటీసీ క్యాండిడేట్ మురుగేష్ మరియు మన కన్వీనర్ రయార్ పాషతో పాటు మన మార్కెటింగ్ డైరెక్టర్ సురేందర్ గౌడ్ గారితో కలిసి మేము సచివాలయ సిబ్బంది ఆర్బీకే మేడం కావచ్చు వెల్ఫేర్ సెక్రటరీ కావచ్చు పంచాయతీ సెక్రటరీ కావచ్చు మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు సర్వే విఆర్ఓ విఆర్ఏ డిజిటల్ అసిస్టెంట్ అందరితో పాటు రెండు రోజుల నుంచి మేము పంచాయతీలో